ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డి గూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజలకు సంక్షేమ పథకాలు కావాలంటే వైఎస్ జగనే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. బుట్టాయిగూడెంలో గడప గడపకు ప్రభుత్వంలో ఎమ్మెల్యే బాలరాజు వెల్లడి. జంగారెడ్డిగూడెం మండలం పొట్లగట్లగూడెంలో పాఠశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన జెడ్పీటీసీ పొల్లాడి బాబ్జీ, నాడు నేడు కార్యక్రమంతో విద్యా వ్యవస్థకు మహర్దశ పట్టిందన్న జెడ్పీటీసీ. జంగారెడ్డిగూడెం వికాస్ గ్లోబల్ స్కూల్లో ఫుడ్ కార్నివాల్, అన్ని రాష్ట్రాల ప్రముఖ వంటలతో ఘుమఘుమలాడిన ప్రాంగణం. శనివారం కావడంతో గోకుల తిరుమల పారిజాతగిరిపై అలరించిన విశేష పూజా కార్యక్రమాలు, దర్శనానికి బారులు తీరిన భక్తులు. కుల మత వర్గ విభేదాలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్పష్టం చేశారు. బుట్టాయిగూడెంలో నిర్వహించిన గడప గడపకు మత ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలరాజు పాల్గొని ప్రజల వద్దకెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని అందిస్తున్నారని, లబ్ధిదారులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో అందిస్తున్న సంక్షేమ పథకాలు అందాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడమే గడప గడపకు మన ప్రభుత్వం యొక్క లక్ష్యమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే బాలరాజు వెంట పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, వైకాపా శ్రేణులు ఉన్నారు. జల్జన్ మెషిన్ బొట్టడం ఎలా చేయలేదు సార్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నాడు నేడు పథకంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టిందని జంగారెడ్డిగూడెం జెడ్పీటీసీ పొల్లాటి బాబ్జీ తెలిపారు. నాడు నేడు మనబడి పథకం రెండో దశలో జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలకు 66 లక్షల నిధులు మంజూరయ్యాయి. దీంతో పాఠశాల నిర్మాణ పనులకు శనివారం జెడ్పీటీసీ పొల్లాటి బాబ్జీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని సూచించారు. ముందుగా జెడ్పీటీసీ పొల్లాటి బాబ్జీకి విద్యార్థుల ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల అధ్యక్షులు వామశెట్టి హరిబాబు, డిఈ పాలపర్తి రమణకుమారి, ఏఈ గంటా సాయికృష్ణ, ఎంఈఓ బుద్ధుల రాముడితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఈరోజు పుట్లగట్టడం హైస్కూల్లో పనులు ప్రారంభించడం జరిగింది. సెకండ్ ఫేజ్ వర్క్స్. ఈ కార్యక్రమానికి నాతో పాటుగా ఎంఈఓ గారు, హెచ్ఎం గారు, హౌసింగ్ డిఈ గారు, స్థానిక సర్పంచ్ గారు అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం యొక్క ధ్యేయం ఏంటంటే విద్యని కామన్ పీపుల్ కంటే ప్రతి సామాన్య మానవుడికి విద్యను అందించాలనేది ఏకైక దృక్పథంతో మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో పొందిస్తున్నారు. ఈ విలేజ్ విషయానికి వచ్చేసరికల్లా 66 లక్షల రూపాయలు నాడు నేడుకి ఎలా టై ఆల్రెడీ 15% అమౌంట్. డెంగ్యూ జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల సూచించారు. పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ బేబీ కమల మాట్లాడుతూ
ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాలను కొత్తగా బాధ్యతలు చేపట్టిన వైద్యుల వివరాలను తెలిపారు. అనంతరం హాస్పిటల్ అభివృద్ధి సొసైటీ సభ్యులు రాపూలు భావనర్షి మాట్లాడుతూ ఆసుపత్రిలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సొసైటీలో జ్వరాలు ఎక్కువగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, దాని గురించి కొంత అవేర్నెస్ తీసుకురావడం కోసమని కొంత మెసేజ్ ఇవ్వడానికి ఈరోజు ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా జ్వరాలతో బాధపడే వాళ్ళు ప్రజలు మీరు భయపడకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి మీ అనారోగ్యానికి కావాల్సినటువంటి టెస్టులు అలాంటివి చేయించుకుని ఇక్కడ వైద్యం చేయించుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రైనీ సీజన్లో వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉంటాయి, దానివలన కొంచెం డీహైడ్రేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది ప్రజలకి. డీహైడ్రేషన్ అయినప్పుడు దానివలన అదర్ ప్రాబ్లమ్స్ వచ్చి బాగా సిక్ అవుతున్నారు. సో ఇంటి వద్దనే ఉండి ఏవో మెడికల్ షాప్కి వెళ్ళి జ్వరానికి ఒక మాత్ర తెచ్చుకుని వేసుకుని తగ్గిపోతుందిలే అని అశ్రద్ధ చేయకుండా హాస్పిటల్కి వచ్చి దానికి కావాల్సిన టెస్టులు చేయించుకుని దానికి సరైన వైద్యం ఇక్కడ చేయించుకోనండి. మన దగ్గర హాస్పిటల్లో మనకు మలేరియా టెస్ట్, డెంగ్యూ టెస్ట్, టైఫాయిడ్ టెస్టులు అన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఏ మాత్రం జ్వరంగా ఉన్నా ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకోనండి. ఇంకోటి ఏంటంటే ఈ సీజన్లో డెంగ్యూ ఫీవర్ అనేది ప్రజలు చాలా భయాందోళనకు గురవుతున్నారు. డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు హై ఫీవర్ ఉంటుంది. ఆ హై ఫీవర్ అంటే ఎక్కువ 104 డిగ్రీస్ వరకు కూడా టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు బాడీలో ఉన్న వాటర్ ఫ్లూయిడ్ అంతా ఎవాపరేట్ అవ్వడం వల్ల డీహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయన్నమాట. ముందుగా వాళ్ళని రీహైడ్రేట్ చేయాలన్నమాట, అది మెయిన్ థింగ్. దాన్ని ఎక్కువ ఓరల్గా ఫ్లూయిడ్స్ తీసుకోవటం, లిక్విడ్స్, మజ్జిగ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, ORS వాటర్ కానీ అట్లా తీసుకుంటూ ఉండాలి. అలాప్పుడు డీహైడ్రేషన్ నుంచి వాళ్ళని కాపాడుకుంటే ఆటోమేటిక్గా ఈ వైరల్ ఫీవర్స్ దానంతట అదే 1 వీక్కి తగ్గిపోతుంది. చాలా చోట్ల డెంగ్యూ ఫీవర్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఆ డెంగ్యూ ఫీవర్ మీద మా మేడం గారైన బేబీ కమలా గారు మీకు వివరణ ఇవ్వడం జరిగింది. అలాగనే మన HDS మీటింగ్ ఏర్పాటు తర్వాత చాలామంది డోనర్స్ ముందుకు వచ్చారు. వారి ద్వారా ఇప్పటి వరకు మనకి హాస్పిటల్కి సంబంధించి ఒక ప్రముఖ సంస్థ వారు త్వరలో ముందుకు వచ్చి హాస్పిటల్కి సంబంధించిన గత నెలలో వచ్చి హాస్పిటల్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ రాసుకొని వెళ్ళారు. అలానే మనకి మెయిన్గా కరెంట్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. జనరేటర్ కూడా సుమారు మనకి చాలా లీటర్స్ డీజిల్ అయిపోతుంది కాబట్టి హాస్పిటల్కి సంబంధించి సోలార్ ప్లాంట్ కోసం మేము ట్రై చేస్తున్నాం. ఎవరన్నా డోనర్స్ ముందుకు వచ్చి సోలార్ ప్లాంట్కి ఏర్పాటు చేస్తే హాస్పిటల్కి సంబంధించి చాలా వరకు కరెంట్ సమస్య తీరిపోతుంది. సోలార్ కూడా మేము డోనర్స్ ద్వారా రావాలని కోరుకుంటున్నాము. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వికాస్ గ్లోబల్ స్కూల్ పలు రకాల వంటలతో ఘుమఘుమలాడింది. విద్యార్థులకు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రముఖ వంటలను, అక్కడ సంస్కృతిని తెలిపేందుకు జంగారెడ్డిగూడెంలోని వికాస్ గ్లోబల్ స్కూల్లో శనివారం ఫుడ్ కార్నివాల్ నిర్వహించారు. ఈ కార్నివాల్ను స్కూల్ డైరెక్టర్ వి జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన వంటకాలను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా పలువురు విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ జగన్ మాట్లాడుతూ తమ విద్యా సంస్థల విద్యార్థులకు దేశ సంస్కృతిని తెలిపేందుకు పలు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఫుడ్ కార్నివాల్ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన వంటలు పలు రాష్ట్రాల వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వికాస్ విద్యా సంస్థల యాజమాన్యం కాకర్ల రామ్ప్రసాద్, స్కూల్ ప్రిన్సిపాల్ అశ్వని, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల యొక్క చరిత్రలు ప్రతిబింబించేలాగా వాళ్ళ డ్రెస్ సెన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ట్రెడిషన్ ఏంటి. ఈ రోజుల్లో చాలా స్కూల్స్లో చాలామంది పిల్లలు ఇవి మర్చిపోతున్న తరుణంలో వికాస్ విద్యా సంస్థలు ఈ సంవత్సరం ట్రెడిషనల్ ఫుడ్ కార్నివాల్ అని నేను నిర్వహించడం జరిగింది. ఇందులో ఎల్కేజీ నుంచి స్కూల్లో అన్ని గ్రూప్స్లో ఉన్న పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఏ స్టేట్కి సంబంధించి ఆ స్టేట్కి సంబంధించినటువంటి ఫుడ్ తయారు చేయడం కానీ, ఆ స్టేట్కి సంబంధించిన ట్రెడిషనల్ డ్రెస్ సెన్స్ కానీ, ఆ స్టేట్కి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ని కానీ తెలియజేయడం అనేది ఇక్కడ ముఖ్య కార్యక్రమంగా జరుపుతున్నాము. వికాస్ విద్యా సంస్థల నుంచి మా పిల్లలు చేసినటువంటి ఈ కార్యక్రమం ప్రజాభిమానాన్ని పొందుతూ అలాగే డిసిప్లిన్తో కూడినటువంటి సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తూ మా పిల్లలు ఎలాగే ముందుకు వెళ్తారని, అలాగే రీసెంట్గా వచ్చినటువంటి ఐఐటి జేఈ రిజల్ట్స్లో మా దగ్గర 48 మంది స్టూడెంట్స్ ఎన్ఐటికి సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా ఎంసెట్ నుంచి 52 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. బయటికి వెళ్ళిన ఫస్ట్ బ్యాంచ్ నుంచి ఇంత అద్భుతమైన రిజల్ట్ మేము ఇవ్వడాన్ని మేము సంతోషంగా స్వీకరిస్తున్నాము. ఇలాంటి అద్భుతాలు ఇంకా ముందు ఎన్నో సృష్టిస్తామని, ప్రజలందరూ మమ్మల్ని నమ్మి మంచిగా మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ వికాస్ విద్యా సంస్థల నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనికి సహకరించిన మా స్కూల్ యాజమాన్యం, అదేవిధంగా స్కూల్ సంబంధించిన టీచర్స్, అలాగే స్కూల్ అడ్మినిస్ట్రేటర్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. నా పేరు జ్యోతి, ఐఎమ్ ఫ్రమ్ గ్రేడ్ 9. సో ఫస్ట్లీ ఐఎమ్ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ టు వికాస్ స్కూల్ అన్నమాట. వై బికాస్, ఎందుకంటే ఈ 28 స్టేట్స్ ఫుడ్ ఐటమ్స్ కానీ, డ్రెస్సింగ్ స్టైల్స్ కానీ మాకు ఈ కాంపిటీషన్ ద్వారా చెప్పారు కాబట్టి ఐ రియల్లీ వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు వికాస్ గ్లోబల్ స్కూల్. ఐఎమ్ ధార్మిక, ఐఎమ్ స్టడింగ్ 8th క్లాస్. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ మణిపూర్, ద మణిపూర్ చీఫ్ మినిస్టర్ బీరెన్ సింగ్. ఫెస్టివల్ ఈజ్ ఐయో సాంగ్. దేర్ ఇంపార్టెంట్ క్రాప్ ఈజ్ ఈ రోజు వికాస్ గ్లోబల్ స్కూల్ ఫుడ్ ఫెస్టివల్ జరిగింది. చాలా బాగుంది. యాక్చువల్గా నేను ఛత్తీస్గఢ్ స్టేట్ దగ్గర ఉన్నాను. మొత్తం 28 స్టేట్స్ ఒక ఫుడ్స్ అన్ని స్టాల్లో పెట్టడం జరిగింది. చాలా బాగుంది, కాన్సెప్ట్ చాలా బాగుంది. నమస్కారం అండి. వికాస్ స్కూల్ చాలా బాగుంది. ఈవెంట్ చాలా బాగుంది. మొత్తం కేరళ ఐటమ్స్ అని ఏదైనా చాలా బాగున్నాయి. వెస్ట్ బెంగాల్, అదర్ స్టేట్స్, డిఫరెంట్ స్టేట్స్ మనకి ఫుడ్ మనకి ఇచ్చారు. బాగున్న టేస్ట్ అండి. అంటే ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చెప్తే బాగుంటుంది. ఇయర్కి ఒకసారైనా మనకి ఇలాంటి ఈవెంట్స్ ఉంటే కొంచెం పిల్లలకి మనకి తెలుస్తూ ఉంటాయి. పిల్లలకి కూడా ఎలాగ ఏ స్టేట్ నుంచి ఎలా చేయాలి అనేది. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ అర్చకులు తెల్లవారుజాము నుంచే స్వామివారికి పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి మాణికల రాంబాబు ఏర్పాట్లను పర్యవేక్షించారు. దేవాలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ ప్రధాన అర్చకులు రవికుమార్ ఆచార్యులు కోరారు. లక్ష్మీ వెంకట సత్య సాయి కుమార్ నాదేశ సహకుటుంబాన లక్ష్మీ మాదేవి మనం పుట్టండి పంచుకుందాక మనమేగా గోవిందా గోవిందా గోవిందా.
స్వామివారికి సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభించి అనంతరం స్వామివారి యొక్క నిత్య పూజా కార్యక్రమాలు మరియు నివేదన కార్యక్రమాలు జరిపించి అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా సర్వదర్శనము హారతి అష్టోత్తర పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. శనివారం పెద్ద భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ దాత సహకారంతో విశేషంగా నిర్వహించడం జరిగింది. ఆలయంలో ప్రతి నెల స్వామివారి యొక్క జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజు ఉదయం 10 గంటలకు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం మనం ఆలయంలో నిర్వహించుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన దూర విద్యా విధానాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గడ జగ్గారావు పిలుపునిచ్చారు. పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగ్గారావు శనివారం మీడియాతో మాట్లాడారు. అమరావతి సార్వత్రిక విద్యాపీఠంచే దూర విద్యను అభ్యసించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బడి బయట విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట కోఆర్డినేటర్ ప్రసాద్ ఉన్నారు. సార్వత్రిక విద్యాపీఠం అమరావతి వారిచే దూర విద్యా విధానంలో విద్యను అభ్యసించడానికి ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ దూర విద్యా విధానం ఎవరైతే అవకాశం లేక సామాజికంగా ఉడుదుడుకుల వల్ల ఆర్థిక పరిస్థితుల వల్ల ఎవరైతే బడి మధ్యలో మానేశారో వారు విద్యని కంటిన్యూ చేసుకోవడానికి ఈ దూర విద్యా విధానం చాలా ఉపయోగకరమని ప్రభుత్వం వారు భావించి మరి రాష్ట్రవ్యాప్తంగా అనేక సెంటర్లు పెట్టి ఆ సెంటర్లో ఒక కోఆర్డినేటర్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ని నియమించి ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో లేదా పాఠశాలల్లో చదివితే ఎంత ఆ సర్టిఫికెట్కి విలువ ఉంటుందో అంతే విలువతోటి ఈ సర్టిఫికెట్ కూడా విలువ ఉంటుందనేది సమాజానికి అందరికీ తెలియపరుస్తున్నాం. ఫీజు కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది. ఓసీ బాలర్ అయితే 1500 కడితే సరిపోతుంది. దానికి జిఎస్టీ బిల్లు ఆన్లైన్ బిల్లు ఉంటాయి తప్ప ఆ 1500 తోటే మొత్తంగా వాళ్ళకి ఇచ్చివ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ మహిళలకు అయితే 1100, 1600, 1800 ఈ రకంగానే ఫీజులు ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకుంటారని ఆశిస్తూ ఈ పాత్రికేయులకి ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రజలను తెలియజేస్తూ మీ పరిధిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఎక్కువ మందికి తెలియపరచాలని అక్టోబర్ 5 వరకు ఇది ఏ రకమైనటువంటి అపరాధ రుసుము లేకుండా జాయిన్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. రేపటి నుంచి దసరా సెలవులు అయినప్పటికి కూడా మీకు అందుబాటులో మేము ఉంటాం. ఐవేక ప్రసాద్ గారికి కూడా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆయన అసిస్టెంట్ కోఆర్డినేటర్గా మీకు సర్వీసెస్ అందజేస్తారు. అదేవిధంగా ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా ఒక కోఆర్డినేటర్గా కూడా మా సర్వీసెస్ కూడా మీ అందరూ కూడా వినియోగిస్తారని చెప్పేసి ఇందు మూలంగా మీ అందరూ కూడా తెలుపు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బడ్సన్ బ్లాజమ్స్ పాఠశాలలో దసరా ఉత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలను స్కూల్ ప్రిన్సిపాల్ పివి వరలక్ష్మి, పి సీతారామరాజులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేకంగా దసరా పండుగ జరుపుకుంటారని అన్నారు. ఈ పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలిపేందుకు ముందుగానే తమ పాఠశాలల్లో దసరా ఉత్సవాలు జరిపామని తెలియజేశారు. ఈ ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
दसरा సందర్భంగా ముందుగా ప్రీ దసరా సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. సో ఇది మన ఇండియన్ ట్రెడిషన్ అండ్ కల్చర్ ఎవ్రీథింగ్ ప్రతి స్టూడెంట్ కి తెలియాలి అన్న ఉద్దేశంతో జరపడం జరిగింది. ఈ దసరా యొక్క ప్రాముఖ్యత అండ్ ఈ రావణ కాస్టమ్ ని ఎందుకు దహనం చేస్తారు, అలాగే తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్ని భాషల్లో పండగ గురించి వివరించడం జరిగింది. స్టూడెంట్స్ అందరూ అతి తక్కువ సమయంలో ఇన్వాల్వ్ అయ్యి చాలా బాగా చేశారు. సో పాస్ట్ 2.5 ఇయర్స్ నుంచి పాండమిక్ వల్ల ఎటువంటి సెలబ్రేషన్స్ జరపలేకపోయాము. అండ్ ఈ ఇయర్ వీ హ్యావ్ స్టార్టెడ్ సెలబ్రేటింగ్ అండ్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ సెలబ్రేషన్ అండ్ వీ విల్ బి సెలబ్రేటింగ్ ఎవ్రీ ఆస్పెక్ట్ so that every child in the occasion is celebrated irrespective of the caste creed and religion. thank you bachcham rojan school lo 10th class chadutunnanu naa peru priyanka ivakash memu ee corona valla memu chaala samsara rendu samsaralu ee pandu ee celebrations chesukolemu school lo malli 2 years tarvata mem malli My name is Varna. I am from 9th class. In our school, we are celebrating Dasara, pre-Dasara celebrations. We are very happy and we are very excited to perform the activities like skits, speeches, and dances. And how much we know, we are told to the our students, our friends, and we share some speech information and to get some. నా పేరు పరమేశ్వరి. నేను 10th క్లాస్ చదువుకుంటున్నాను. మా స్కూల్లో ఇంటి కాడ ఉన్నట్టే నేను స్కూల్లో కూడా ఉంటున్నాను. ఇలాగే ఒక ప్రోగ్రామ్ చేశారు మహేశ్వర పద్మనే దేవతల కాళికా దేవి అందరికి అవతారాలు కలిసి 9 అవతారాలు అలాగే ఒక రావణాసుని వధించడం జరిగింది. ఇలాగే స్కూల్లో చాలా ప్రోగ్రామ్స్ చేయాలని కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. నూతన కార్యవర్గ సభ్యులచే ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుకునూరి రామచంద్రరావు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్యవర్గ నూతన అధ్యక్షులు కాసగాని సత్యనారాయణ, కార్యదర్శి దల్లి కేదారేశ్వర రెడ్డి, కోశాధికారి కేవి రామారావు, ఉపాధ్యక్షులు ఆర్ భాస్కర్ రావు, ఎంఐఎన్న, ఆర్గనైజింగ్ కార్యదర్శి కె కోటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శులు బోడా సత్యనారాయణ, కోడూరి ఆంజనేయ శర్మ, ఎస్ సుబ్రహ్మ శర్మ తదితరులు పాల్గొన్నారు. బాపూజీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఈరోజు నిర్వహించబడుతుంది. రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా ఈరోజు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్నాం. ఆ ప్రమాణ స్వీకారాన్ని ఈరోజు నిర్వహిస్తున్నాం. ఆ సభ్యులందరూ కూడా దయచేసి ప్రమాణ చేతులు ముందు పెట్టి ప్రమాణం చేయండి. నేను అనగా మీ బాధ్యతను నిర్వహిస్తానని, సమయాన్ని ఇస్తానని, బాపూజీ సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం అభివృద్ధికి సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తామని రాష్ట్ర జిల్లా సంఘాల ఆదేశంలో అమలు జరుగుతామని ప్రమాణం చేస్తున్నాము. పేద విద్యార్థులకు తమ సంస్థ ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తున్నామని జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు తెలిపారు. కాకినాడలో వాలంటీర్గా విధులు నిర్వహిస్తూ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థికి ఫీజు నిమిత్తం 6,500 రూపాయలను జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు అందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు మహంకాళి రంగప్రసాద్, ఉపాధ్యక్షులు త్రిపుర రమేష్, కోశాధికారి పల్లి వెంకటరెడ్డి, కమ్యూనిటీ హాల్ కన్వీనర్ పివి కృష్ణమూర్తి, సత్యనారాయణ, సీతామహాలక్ష్మి, వృద్ధాశ్రమ నిర్వాహకురాలు శేఖర్, బోడా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ నగరంలో
వర్షా అన్న ఆమె అక్కడ వాలంటీర్గా పనిచేస్తుంది. ఆమె వాలంటీర్గా పనిచేసే టైంలో చాలా మందికి ఏదైనా ఆపద వస్తే ఆమె వేరే వాళ్ళని అందరికీ ఇన్ఫార్మ్ చేసి సేవా కార్యక్రమంలో ముందుండేది. కానీ ఇవాళ దురదృష్టవశాత్తు ఆమెకే ఇబ్బంది కలిగిన పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే ఆవిడ తల్లిగారైనటువంటి ఆవిడికి ఆరోగ్య రీత్యా ఇబ్బందికరంగా ఉండటంలో ఆయనకి ఈ బీది నిమిత్తం దాచుకున్న వర్షా బీది నిమిత్తం దాచుకున్న డబ్బులన్నీ కూడా ఆవిడ అమ్మగారి యొక్క ఆరోగ్యానికి చికిత్స నిమిత్తం ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఈ రోజున సేవా కార్యక్రమం చేసే వర్షకే ఇబ్బంది కలిగిన పరిస్థితులు వస్తే జంగారెడ్డి మండలంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ, అలాగే సీతా మహాలక్ష్మి సేవా సంస్థ, అలాగే బోడా సత్యనారాయణ గారు ఒక స్నేహ బృందం కూడా కలిసి ఈ రోజున వర్షానికి ఫీజులు అందజేస్తానికి ఈ రోజున అందజేస్తాం జరుగుతుంది. అలాగే ఎవరైనా సరే సేవా కార్యక్రమాలు చేసి అడిగే పరిస్థితి లేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టయితే అటువంటిది ఏమి విడియపడకుండా తప్పనిసరిగా ఏదో ఒక సంస్థకి మనకు తెలియపరిచినట్టయితే తప్పనిసరిగా కూడా మీ ఆపదలు కూడా ముందుకు తీసుకెళ్తానికి ఎన్నో సంస్థలు ఉన్నాయి ముందుకున్నాయి. ఇప్పుడొక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీ రామచంద్ర దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది. మీ శ్రీ రామచంద్ర మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరి అయిన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 0882122585 మరియు 9491711922. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో బాలాజీ బిగ్ బజార్ హాట్ హాట్ సమ్మర్ లో కూల్ కూల్ ఆఫర్లు. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, డిస్పోజబుల్, డ్రై ఫ్రూట్స్ లభించే సొంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ఎలక్ట్రానిక్స్ మరియు ఫర్నిచర్ కొనుగోలుపై మరెన్నో ఆకర్షణీయమైన ఆఫర్లు కలవు. బెస్ట్ బిగ్ బ్లాస్ట్ డే ఆఫర్లు 7/5/2022 నుండి 7/7/2022 వరకు. ప్రతి బ్రాండెడ్ ఏసీ కొనుగోలుపై ఇన్స్టాలేషన్ స్టాండ్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ కొనుగోలుపై 6 వాటర్ బాటిల్ సెట్ మరియు స్టాండ్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ కూలర్ కొనుగోలుపై స్టీల్ వాటర్ బాటిల్ ఫ్రీ. ప్రతి 55-ఇంచ్ ఎల్ఈడి టీవీ కొనుగోలుపై 5.1 హోమ్ థియేటర్ ఫ్రీ. ప్రతి బీరువా కొనుగోలుపై ఐరన్ బాక్స్ ఫ్రీ. 3+2 సోఫా సెట్ కొనుగోలుపై టీపాయ్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ పరుపు కొనుగోలుపై పరుపు కవర్ ఫ్రీ. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత కేసుబాబు గారి కొత్త మిషన్ ప్రక్కన బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్ 9246748697 మరియు 8331847497. మీ ఆరోగ్యమే మా ప్రథమ బాధ్యతగా గల వైద్యాలయం చిరంజీవి ఆర్థో అండ్ వాస్కులర్ టీమ్, చిరంజీవి హాస్పిటల్. అరుదైన అతిపెద్ద సర్జరీలు అత్యాధునిక పద్ధతిలో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేయబడును. అత్యాధునిక వసతులతో విశేష అనుభవం కలిగిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ అపోలో మెయిన్ హాస్పిటల్ చెన్నై మరియు ఆస్ట్రేలియాలో 3 సంవత్సరాలు ప్రముఖ హాస్పిటల్ నందు అనుభవం కలిగినటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారిచే యాక్సిడెంట్, ట్రామా, ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. అన్ని రకాల ఆర్థోపెడిక్ మరియు అత్యవసర సేవలు అందుబాటులో కలవు. పాలిట్రామా మరియు ఓపెన్ ఇంజురీ, ఆర్థోస్కోపీ, కీహోల్ సర్జరీ ద్వారా ఏసీఎల్ లిగ్మెంట్, పీసీఎల్ లిగ్మెంట్, షోల్డర్స్, బ్యాంకాట్స్ రిపేర్, రొటేటర్ కఫ్ రిపేర్స్, జాయింట్ రీప్లేస్మెంట్ ద్వారా మోకాళ్ల చెప్పల మార్పిడి, తుంటి మార్పిడి సమస్యలు చూడబడును. డాక్టర్ సంజీవరావు లేజర్ ద్వారా వెరికోస్ వెయిన్స్ చికిత్స, డయాబెటిక్ ఫుట్ రక్త ప్రసారం తగ్గుట, బోధకాలు మొదలైన వ్యాధులకు అత్యాధునిక చికిత్స మరియు ఆపరేషన్స్ చేయబడును. వివరాలకు సంప్రదించండి చిరంజీవి హాస్పిటల్. ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్టాండ్ వద్ద జంగారెడ్డిగూడెం.
మూడు దశాబ్దాల అనుభవం కలిగిన ఏలూరు విజయ హాస్పిటల్లో డాక్టర్ రితేష్ ఎండి డిఎం కార్డియాలజీ గుండె వైద్య నిపుణులు గారిచి 24 గంటలు అందుబాటులో అత్యాధునిక వైద్య పరికరాలతో గుండె వైద్య సేవలు 24 గంటలు ఎమర్జెన్సీ ఐసీయు ఈసీజీ 2D ఎకో టిఎంటి సౌకర్యాలు కలవు ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ద్వారా అన్ని రకాల గుండె జబ్బులకు ఉచితంగా వైద్య సేవలు అందించబడును క్యాథ్ ల్యాబ్ ద్వారా యాంజియోగ్రామ్ స్టెంట్ ఆపరేషన్ సౌకర్యం కలదు ఏలూరు పట్టణంలో మొట్టమొదటి స్టంట్ ఆపరేషన్ మన విజయ హాస్పిటల్ డాక్టర్ రితీష్ హార్ట్ కేర్ లో విజయవంతంగా చేయటం జరిగింది ప్రజలందరికీ అందుబాటులో హెల్త్ ప్యాకేజెస్ కలవు విజయ హాస్పిటల్స్ డాక్టర్ రితేష్ హార్ట్ కేర్ ఆర్ఆర్ పేట పార్క్ వద్ద ఏలూరు శ్రీ చైతన్య డెంటల్ హాస్పిటల్ జంగారెడ్డిగూడెం శ్రీ చైతన్య దంత వైద్యశాల నందు ఉన్నతమైన ప్రమాణాలతో క్లాస్ బి స్టెరిలైజేషన్ తో మరియు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తో అన్ని రకాల ట్రీట్మెంట్స్ చేయబడును మా వద్ద లేజర్ తో రక్తస్రావం మరియు నొప్పి లేకుండా ఫ్లాప్ సర్జరీస్ మరియు అన్ని సాఫ్ట్ టిష్యూ ట్రీట్మెంట్స్ చేయబడును స్మైల్ డిజైనింగ్ డింపుల్ ట్రీట్మెంట్ టూత్ జ్యువెలరీ గమ్ పిగ్మెంటేషన్ టీత్ వైట్నింగ్ చేయబడును క్లిప్స్ ద్వారా ఎత్తు మరియు వంకర పళ్లను సరిచేయబడును సెల్ఫ్ లైటింగ్ మరియు సెల్ఫ్ ఎలైనర్ అందుబాటులో కలవు విరిగిన దవడలకు సర్జరీస్ చేయబడును గవర్నమెంట్ ఉద్యోగస్తులు మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ కు ఈహెచ్ఎస్ సదుపాయం కలదు శ్రీ చైతన్య దంత వైద్యశాల సౌభాగ్య థియేటర్ దగ్గర ఏలూరు రోడ్ జంగారెడ్డిగూడెం ఫోన్ నంబర్ 08821226692 సెల్ నంబర్ 9885057683 వెల్కమ్ బ్యాక్ జ్యోతి బాపులే ఆశయాల అమలు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కెవి రమణ పిలుపునిచ్చారు జ్యోతి బాపులే సత్యశోధక సమాజ్ స్థాపించి 150 సంవత్సరాలు ఆయన సందర్భంగా జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డులో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముప్పిడి అబ్బులు అధ్యక్షత వహించగా రమణ మాట్లాడారు ఈ కార్యక్రమంలో ముప్పిడి అబ్బులు పొడిదొర దుర్గారావు ముప్పిడి రాంబాబు ముప్పిడి చిన్న వెంకటేశు ఎడ్లపల్లి యేసు గడ్డం సామేలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు జ్యోతిబా పూలే అంటే సత్యశోధక సమాజ స్థాపించి 150 సంవత్సరాలు అవుతుంది ఈ సందర్భంగా ఈ నెల 24 నుంచి 30 తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా జ్యోతిరావు పూలే సత్యశోధక సమాజ్ గురించి సభలు సమావేశాలు నిర్వహించాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలిపించింది 150 సంవత్సరాల క్రితం కులాలు మతాలు లేకుండా అన్ని వర్గాలు సమానంగా ఉండాలని చెప్పి అందరి ప్రజలు సమానంగా ఉండాలని చెప్పి అన్ని వర్గాలకి విద్య ఉండాలని చెప్పి ఆ రోజు సాహసించి పీడిత వర్గాల్లో చేరిన ఉన్నటువంటి జ్యోతిబా పూలే ఆ పిల్లలకు చదువులు చెప్పేవారు తన భార్యను కూడా ఒక చదువు లేని ఆవిడకి చదువు చెప్పి ఒక టీచర్గా మొట్టమొదటి భారతదేశంలో టీచర్గా తయారు చేసి సంఘ సేవకులుగా సమాజంలో సంఘ సంస్కర్తగా చాలా పీడిత ప్రజల వర్గాలు అందరితో సమానంగా ఉండాలని చెప్పి చాలా కృషి చేశారు కానీ నేటికి కూడా అటువంటి పరిస్థితులు సమాజంలో కొనసాగట్లేదు దళితులపై మైనార్టీలపై దాడులు జరిగే దాడులకు వ్యతిరేకంగా ప్రతిఘటన పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలని చెప్పి సిపిఎం డెమోక్రసీ పిలుపునిస్తున్నది దేవీ శరన్నవరాత్రులు పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ ప్రాంగణంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ మహోత్సవాల సందర్భంగా పాఠశాల ప్రాంగణం అంతా పచ్చని తోరణాలు అమ్మవారి చిత్రాలతో అలంకరించారు రంగవల్లుల మధ్య అమ్మవారిని ప్రతిష్ఠింపజేసి విద్యా వికాస్ యాజమాన్యం పి సతీష్ చంద్ వి శ్రీనివాస్ ప్రసన్నలక్ష్మి లక్ష్మీ ప్రసన్న విశేష పూజలు నిర్వహించారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు పలు వేషధారణలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు అమ్మవారి వేషధారణతో వాటి విశిష్టతను చక్కగా వివరించారు దసరా ఎందుకు జరుపుకుంటారు ఎక్కడ ఎలా జరుపుకుంటారో వివరించారు విద్యార్థులు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చింతలపూడి కోర్టు ఆవరణలో పారాలీగల్ వాలంటీర్ల శిక్షణా కార్యక్రమం శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జి షేక్ ఇబ్రహీం షరీఫ్ ముఖ్య అతిథిగా పాల్గొని వాలంటీర్లకు పలు సూచనలు చేశారు కోర్టులకు సమాజానికి వారధులుగా పనిచేస్తూ ప్రజలకు సేవలు చేయాలని వాలంటీర్లకు సూచించారు ఈ కార్యక్రమంలో రీసోర్స్ పర్సన్స్ మరి రాజ్కుమార్ మీసాల రమేష్ ఎన్వైవి ప్రసాద్ పట్నాల శ్రీను తదితరులు పాల్గొన్నారు అవగాహన మాత్రం కల్పిస్తాం
చేయాలా, ఏ విధంగా మనం సమస్య పరిష్కారం చేయాలా అని ఆలోచించి దాని సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలా. మరీ ముఖ్యంగా ఫీల్డ్ లెవెల్లో వచ్చేసరికి భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కూడా న్యాయాన్ని అందించాలనే ఒక ఉద్దేశంతోనే ఆ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దాని కారణంగానే నల్సావారి ఆదేశాల మేరకు భారతదేశంలో కూడా ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి బ్రిడ్జ్ బిట్వీన్ ద కోర్ట్ అండ్ ది సిటిజన్, అంటే వాళ్ళకి అసలు అవగాహన లేకుండా ఉన్న వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. అసలు మనకి ఏదన్నా ఇబ్బంది వస్తే ఎట్లా చేయాలా ఏం చేయాలా అని అటువంటి వారికి ఇవాళ మీ అవగాహన కార్యక్రమంలో తెలుసుకున్న విషయాన్ని వాళ్ళకి తెలియపరిచి వీలున్నంత వరకు మనం న్యాయ సహాయం చేసి వాళ్ళని మంచి పౌరులుగా సరిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. ఈ కార్యక్రమం అయిన తర్వాత సాయంత్రం 4:30కి మీకు గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆ గుర్తింపు కార్డుని మీరు సందర్భానుసారంగా ఉపయోగించుకోవాలి, దాన్ని ఎటువంటి మిస్యూజ్ చేయకూడదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు సంక్షేమ పథకాలు కావాలంటే వైఎస్ జగనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. బుట్టాయిగూడెంలో గడప గడపకు ప్రభుత్వంలో ఎమ్మెల్యే బాలరాజు వెల్లడి. జంగారెడ్డిగూడెం మండలం పొట్లగట్లగూడెంలో పాఠశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన జడ్పీటీసీ పొల్లాడి బాబ్జీ, నాడు నేడు కార్యక్రమంతో విద్యా వ్యవస్థకు మహర్దశ పట్టిందన్న జడ్పీటీసీ. జంగారెడ్డిగూడెం వికాస్ గ్లోబల్ స్కూల్లో ఫుడ్ కార్నివాల్, అన్ని రాష్ట్రాల ప్రముఖ వంటలతో ఘుమఘుమలాడిన ప్రాంగణం. శనివారం కావడంతో గోకుల తిరుమల పారిజాత గిరిపై అలరించిన విశేష పూజా కార్యక్రమాలు, దర్శనానికి బారులు తీరిన భక్తులు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.